హాయ్ వ్యూవర్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో మరొక నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో ఆ నోటిఫికేషన్ ఏందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 9359 లైన్మెన్ పోస్టులు భర్తీ కూడా అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. ఇప్పటివరకు మనకి గ్రామ వాలంటీర్, గ్రామ సచివాలయాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వరుసగా రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం చూసుకోవచ్చు 9359 లైన్మెన్ పోస్టుల భర్తీకి కూడా నేరుగా మనకి వేరుగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. విద్యుత్ డిస్కంలు దీన్ని జారీ చేస్తాయని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గ్రామ సచివాలయ పనిచేసేందుకు 5573 గ్రామ ఎనర్జీ అసిస్టెంట్ మనకి పోస్టులను, అదేవిధంగా మనకి వార్డు సచివాలయ పనిచేసేందుకు 3786 వార్డు ఎనర్జీ సెక్రటరీ పోస్టులు డిస్కంలు వేరుగా భర్తీ చేస్తారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగ నియమ నిబంధనలకు డిస్కంల ద్వారా చేపట్టే ఉద్యోగ నియామకాల తీరు వేరు కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నోటిఫికేషన్ కూడా 1-2 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎట్టకేలకు మనకి విద్యుత్ శాఖ నుండి కూడా మనకి టోటల్గా 9359 పోస్టులకి సపరేట్గా మనకి 2 నోటిఫికేషన్స్ విడుదల చేస్తాము. అంటే మనకు ఒకటే నోటిఫికేషన్లో 2 రకాలుగా పోస్టులు కలిగి ఉన్నాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా మనకి ఈ నోటిఫికేషన్ అనేది 2 రోజుల్లో, అంటే మ్యాక్సిమం మనకి ఈ నెల 30 లోపు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. ఎప్పుడైతే విడుదల అవుతుందో వెంటనే మనకి క్వాలిఫికేషన్ వివరాలు, అదేవిధంగా మనకి ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా, అదేవిధంగా మనకి సిలబస్ ఏముంటుంది, ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో, దానికి ఫీజు ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎలా ఉంటాయి, ఇలా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమైనా ఫీజు వేవర్ ఉందా, లేకపోతే వాళ్ళకి ఏజ్ లిమిట్స్ ఏమైనా తగ్గించారా పెంచారా, సో మిగతా వాళ్ళకి కానీ, ఇలా ప్రతి ఒక్కటి మనం వీడియోలో చెప్పుకుందాం. ప్రస్తుతం అయితే మనకి జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది ఈ యొక్క పోస్టులకి నోటిఫికేషన్ రాబోతున్నట్టు. అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.